हाय अंडी अंदर की नमस्कारम। ई वीडियो लो मनम दत्त जयंती रोजु दत्तात्रेय स्वामी की पूजा एला चेयाली आ रोजु एलांटी दानालू चेयाली अने विषयालन्निंटी गुरिंची इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदाम। फ्रेंड्स मीरु मा चानल नी कोत्तगा चूस्तुन्नट्लयिते मा चानल नी सब्स्क्राइब चेसी पक्कने उन्न बेल ऐकान नी क्लिक चेयंडी। मरिन्नी कोत्त वीडियोस मीकु नोटिफिकेशन रूपंलो वस्तायि। मार्गशिर पौर्णमी तिथि दत्तात्रेय जयंती। ई दत्तात्रेय जयंती रोजु स्वामी वारिनी एला पूजिंचाली नैवेद्यंगा एमी समर्पिंचालो इप्पुडु मनं विवरंगा तेलुसुकुंदाम। दत्तात्रेय जयंती रोजु मी इंट्लो पूजा मंदिरंलोनी दत्तात्रेय स्वामी फोटोकि गंधं कुंकुम बोट्लु पेट्टी तेल्लनि पुव्वुलतो अलंकरिंचाली। दत्तात्रेय स्वामी वारिकि मूडव अंके अंटे चाला इष्टं काबट्टि दत्तात्रेय स्वामी फोटो मुंदु ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చేయాలి। ఇలా దీపారాధన చేస్తే దత్తాత్రేయ స్వామి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది। దీపారాధన చేసిన తర్వాత స్వామి వారిని తెల్లటి పుష్పాలతో పూజించాలి। స్వామి వారిని ఓం కాలాగ్ని శమనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుతూ తెల్లటి పువ్వులతో పూజించాలి। పూజ పూర్తయిన తర్వాత అరటి పండ్లు రవ్వ లడ్డూలను నైవేద్యంగా సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి। ఇలా చేయడం వల్ల దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలిగి గురుబలం పెరుగుతుంది। జాతక దోషాలు తొలగిపోతాయి। ఆర్థిక ఇబ్బందుల నుండి సులభంగా బయటపడవచ్చు। మీకు వీలైతే దత్త చరిత్ర గ్రంథం ఎవరికైనా దానం ఇవ్వండి। లేదంటే దత్తాత్రేయ స్వామి వారి పూజ పూర్తయిన తర్వాత గల్ల ఉప్పును దక్షిణతో పాటు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి। అలాగే దత్త జయంతి రోజు మీ దగ్గరలో మేడి చెట్టు ఉంటే ఆ మేడి చెట్టు దగ్గరికి వెళ్లి మేడి చెట్టు మొదట్లో నీళ్లు పోసి పసుపు కుంకుమలు వేసి తర్వాత ఒక ప్రమిదలో నువ్వుల నూనె పోసి మూడు వత్తులు వేసి దీపారాధన చేయండి। దీపారాధన చేసిన తర్వాత శ్రీ దత్త శరణం మమ అనే శ్లోకాన్ని చదువుతూ మూడు ప్రదక్షిణలు చేయండి। ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యల నుండి అప్పుల బాధల నుండి సులభంగా బయటపడవచ్చు। ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం దత్త జయంతి రోజు దత్తాత్రేయ స్వామి వారిని ఎలా పూజించాలి ఆ రోజు ఎలాంటి దానాలు చేయాలో తెలుసుకున్నారు కదా। ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాయండి। థాంక్యూ ఫర్ వాచింగ్। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్।